చొప్పదండి శాసనసభ్యుడిగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి సుంకె రవిశంకర్ మరోసారి గెలుపొందడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా సోమవారం రోజున కొడిమ్యాల టీఆర్ఎస్ బూత్ కమిటీ ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వినోద్ కుమార్ తో పాటు సుంకె రవిశంకర్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరించాలని మరోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ బూటకపు ప్రచారాలను నమ్మొద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ ప్రశాంతి, మల్యాల జడ్పీటీసీ రామ్మోహన్రావు, సర్పంచ్ మిటపల్లి సుదర్శన్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు, రాజనా సింగారావు, బండా రవీందర్రెడ్డి కార్యకర్తలు ఉన్నారు. అనేటువంటి దానికోసం మాట్లాడుకుందామని ఈ సమావేశాన్ని మల్యాల మండలం అదేవిధంగా కొడిమ్యాల మండలం ఈ రెండు మండలాల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మొదటిగా అభ్యర్థికి నేను అభినందిస్తున్నాను. చాలా పెద్ద సంఖ్యలో ఇంతమంది మంచిగా మీరు హాజరయ్యారు. మండల పార్టీ అధ్యక్షులకి, జడ్పీటీసీ సభ్యులకి, ఎంపీటీ సభ్యులకి, ఎంపీటీసీలకి, సర్పంచులకి, మన గ్రామ పార్టీ అధ్యక్షులకి అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఎన్నికల ప్రచారంలో కూడా మీరు ఎంత గొప్పగా పాల్గొంటున్నారో నాకు అర్థమైపోయింది. మీరందరూ కూడా ఎన్నికలంటే ఒక యుద్ధం, ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఇది ఒక యుద్ధమైనా మనం భావించాలి. యుద్ధంలో కొండగట్టు అంజన్లైతేంది, కొడిమ్యాల మండలంలో అనేక బ్రిడ్జ్లు అయితే, రోడ్లు అయితే, గ్రామ పంచాయతీ భవనాలు అయితే, పల్లె దవాఖానాలు అయితే, ఇలా గతంలో ఎవరు కూడా చేయనటువంటి విధంగా గతంలో ఇక్కడ ఆర్ఎంపీ మంత్రి ఉండే జీవన్ రెడ్డి ఒక బ్రిడ్జి కూడా కట్టలేకపోయాడు. కానీ ఎమ్మెల్యే దినేష్ కుమార్ గారి సహకారంతో ఇవాళ అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్ అటువంటి ప్రాంతాలలో మనం అభివృద్ధి చేసుకోగలిగాం. అభివృద్ధి ఒకటి ఉంటే మీ అందరితో నేను తరలి నాలుగలాగా, మీ అందరితో సోదరులాగా, అన్నలాగా, తమ్ముళ్లాగా, ఒక కొడుకులాగా మీ కాలాల్లో నడిచిన, మీ అందరితో కలిసి నడిచిన ఈ 5 ఏళ్ళు మన అనుబంధం చాలా గొప్పగా ఉన్నటువంటి అనుబంధం. ఎక్కడైనా ఎవరి మనసైనా నొప్పించి ఉంటే, ఎవరైనా బాధ పెట్టి ఉంటే, ఎవరైనా మరి అనేక పదవులు ఉంటే, ఆ పదవులలో మరి కొందరికి అవకాశం